హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు జాబ్ న్యూస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్. ఫ్రెండ్స్, మనకు రైల్వే నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి పోస్టులు వచ్చేసరికి లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఈ భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫ్రెండ్స్, మనకు చాలా రోజుల నుంచి రైల్వేస్లో జాబ్స్ అయితే పడుతున్నాయి, కానీ అన్ని యాక్ట్ అప్రెంటిసెస్, స్పోర్ట్స్ కోటా ఇలా ఉండే వాళ్ళకు మాత్రమే పడుతూ ఉన్నాయి. నార్మల్గా చదివిన వాళ్ళకు ఈ మధ్యన పడడం లేదు పోస్టులు. కానీ ఇప్పుడు పడిన నోటిఫికేషన్ వచ్చేసి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, కాకపోతే 10th పాటు ఐటీఐ చదివి ఉండాలని చెప్పారు. కొన్ని నిబంధనలు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మీకు ఈ నోటిఫికేషన్ నేను కింద లింక్ ఇస్తాను, అక్కడ మీరు దానిపైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు డీటెయిల్గా చూడొచ్చు. నేను ఇప్పుడు బ్రీఫ్గా చెప్తాను. ఇక్కడ మనకు లోకో పైలట్ ఉద్యోగాలు 17849 ఉద్యోగాలుగా ఇచ్చారు. అలాగే టెక్నీషియన్స్ ఉద్యోగాలు 9170. చూసారా ఫ్రెండ్స్, చాలా ఎక్కువ ఉద్యోగాలు అనేవి పడ్డాయి. ఏజ్ క్వాలిఫికేషన్ కూడా 18 నుంచి 28 సంవత్సరాల లోపల ఉండాలని చెప్పారు. మనకు జీతం 1900 ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th ప్లస్ ఐటీఐ కోర్స్ చేసి ఉండాలని చెప్పారు. లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉండేవాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు లోకో పైలట్ ఉద్యోగాలకు. అలాగే టెక్నీషియన్స్ ఉద్యోగాలకు కూడా 10th ప్లస్ ఐటీఐ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఇంటర్లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఈ సబ్జెక్ట్ చదివి ఉండాలి. మనకు వచ్చేసి ఐటీఐ కోర్స్ 10th ప్లస్ ఐటీఐ కోర్స్ అనేది చదివి ఉండాలి, లేదా ఇంటర్లో మనకు ఫిజిక్స్ లేదా మ్యాథ్స్ సబ్జెక్ట్గా ఉండి ఇంటర్ పాస్ అయి ఉండాలి, లేదంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. మనకు ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి నాన్ రిజర్వబుల్ క్యాండిడేట్స్కి వచ్చేసి అంటే ఓసీ వాళ్ళకు 500 రూపాయలుగా కేటాయించారు. అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు, ఫీమేల్ వాళ్ళకు, ట్రాన్స్జెండర్ కూడా అవకాశం ఇచ్చారు. దీంట్లో ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకు 250 రూపాయలుగా నిర్ణయించారు. ఫ్రెండ్స్, మనకు ఈ ఇంపార్టెంట్ డేట్స్ అని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు అంత క్లియర్గా కనబడకపోవచ్చు. నేను కింద నేను నోటిఫికేషన్ అది లింక్ ద్వారా ఇస్తాను, మీరు అక్కడ డీటెయిల్గా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 27/1/2018 రిజిస్ట్రేషన్ మనం సబ్మిట్ చేసేయడానికి ఆ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి 26 ఫిబ్రవరి వరకు మనకు ఈ అప్లై చేసుకోవచ్చు. అలాగే మనము ఆన్లైన్ పేమెంట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా మనము పే చేయొచ్చు. దీనికి కూడా 26/2/2018 లాస్ట్ డేట్గా ఇచ్చారు. చూసారా ఫ్రెండ్స్, మనకు ఇక్కడ కింద ఒక్కొక్క అడ్రస్ ఇచ్చారు ఫ్రెండ్స్. మనకంటే మనము ఆంధ్రప్రదేశ్ కిందకి వస్తాం కాబట్టి సికింద్రాబాద్ అయితే మనకు వస్తుంది. ఇక్కడ మీరు సికింద్రాబాద్ అడ్రస్ చూడొచ్చు, www.rrbsikindrabad.nic.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనము ఈ అప్లికేషన్ ఈ నోటిఫికేషన్ అనేది క్లియర్గా చూడొచ్చు, అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనము దీనికి ప్రతి ఒక్కరు అర్హులు కాబట్టి 10th ఐటీ, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఐటీ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో �ఫ్రెండ్స్, మీకు ఈ నోటిఫికేషన్ వరంగానే భావించవచ్చు, ఇండియన్ రైల్వేస్లో జాబ్ వస్తే అంతకంటే ఇంకా అదృష్టం లేదు. సో ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్కి అందుకు షేర్ చేసి ఈ జాబ్ గురించి తెలుపగలరని ఆశిస్తున్నాను. ఓకే, ఇలాంటి నోటిఫికేషన్ మీకు మరిన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్.